నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరిన గౌడ సంఘం నాయకులు సబ్బండ వర్గాలు కారు సారు కేసీఆర్ వైపే వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మోపల్ మండల కేంద్రంలో స్విమ్మింగ్ పూల్ ఇండో స్టేడియం ఫిట్నెస్ క్లబ్ ను ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 137 ఫిర్యాదులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులకుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ పాల్గొన్న గ్రామ సర్పంచ్ చిన్నారెడ్డి నిజామాబాద్ నగరంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 137 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర చంద్రశేఖర్ జెడిపి సిఇఓ గోవింద్ డిఆర్డిఓ చంద్రలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు చేపట్టిన చర్యల గురించి అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయంలో సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అలాగే రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిసి గంగారెడ్డి, కిషన్, మీనచందు, నకల్ లక్ష్మణ్, కొడిగల మల్లయ్య, చిన్నారెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్, ఆలయ అర్చకులు కుమార్ శర్మ తదితరులున్నారు. అడ్డు 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 అడ్డు
వేలుపూర్ గ్రామ శివారులో గల శివాలయంలో ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారని ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ ప్రణీత్ శర్మలు తెలిపారు. ప్రతి సోమవారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్మూరు మండలం పిప్రి గ్రామానికి చెందిన గౌడ సామాజిక వర్గ కుటుంబాలు తాము కొనసాగుతున్న వివిధ పార్టీలకు గుడ్ బై చెప్పి పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశానగర్ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారికి పార్టీ కనువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా గొప్పగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీలక ఆలోచన విధానం పట్ల తామంతా ఆకర్షితులమై ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు గౌడ సంఘాల నాయకులు తెలిపారు. అనంతరం ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం మెచ్చే అభివృద్ధి ప్రదాత అని సకల జన హృదయ విజేత అని అభివర్ణించారు. తెలంగాణ సమాజం అంతా ఆయనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశ ప్రతిష్ట పెంచే కీర్తి కిరీటాలుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఈ రోజు ఆర్మూరు నియోజకవర్గంలో నిన్న మాట్లూరు మండలంలోని యువత దాదాపుగా 300 మంది మరి బీజేపీ నుంచి శక్తి కేంద్ర అధ్యక్షులు ప్రశాంత్ గారు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 300 మంది జాయిన్ అయ్యారు. ఈరోజు మళ్ళీ ఆర్మూరు మండలం రూరల్ నుండి పిప్రి గ్రామం నుంచి గౌడ సోదరులు మొత్తం వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వెల్కమ్ పలుకుతా ఉన్నాను. మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి గ్రామానికి పిప్రి గ్రామానికి అనేక నిధులు కేటాయించాం, బ్రిడ్జిలు ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం. దాంతోపాటు మన ఊరు మన బడిలో కూడా నిధులు రావడం జరిగింది. దాంతోపాటు ఇతర అన్ని సంఘాలకు నిధులు కేటాయించాం, మరియు కొన్ని హాల్స్కు కమ్యూనిటీ హాల్స్ కూడా నిధులు ఇచ్చాం. కాబట్టి వాటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్, చనిపోయిన వారికి రైతు బీమా, వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు, దాదాపుగా ఒక్క ఆర్మూరు నియోజకవర్గంలోనే 62,000 మందికి పింఛన్లు రావడం, అటువైపు సిద్ధులగుట్ట అభివృద్ధి, ఇటువైపు బైపాస్ రోడ్లు, మరియు ఆర్మూరు టు పిప్రి వరకు మంచి రోడ్డు, దాంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో డబుల్ రోడ్డు కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాము, అది కూడా అమలు కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఈరోజు మొత్తం గౌడ సోదరులంతా మేమంతా సార్ వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటాం, బీఆర్ఎస్ వెంటే ఉంటామని చెప్పి మా పార్టీలో చేరినందుకు వారందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా బీఆర్ఎస్ పార్టీలోకి వారిని స్వాగతిస్తాను. జై తెలంగాణ. ఇక నేత దేశ నేత. మోపాల్ మండల కేంద్రంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, ఫిట్నెస్ క్లబ్ ను ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్న ఆధునిక కాలంలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తుంటే కానీ మన మోపాల్ మండలంలోని యువకుడు ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఫిట్నెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అర్శనీయమన్నారు. అనంతరం ఆయన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ పట్టణ పరిసర ప్రాంతంలో హెల్త్ క్లబ్ అని, ఫిట్నెస్ క్లబ్ అని మా మంచి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి నవనీత్ రెడ్డి గారు ఒక ఎకరం ప్లేస్లో ఈ యొక్క ఫిట్నెస్ క్లబ్ను తయారు చేయడం జరిగింది. చాలామంది ప్రజలు వ్యాపారం చేయాలనుకుంటే హోటల్స్ కానీ, తర్వాత బ్యాండీ షాపులు కానీ, బార్స్ కానీ చేస్తుంటారు. కానీ ఈ యువకుడు
ఫ్యూచర్ ఆలోచించి యువకుల్లో ఒక మంచి హెల్త్ ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ ఫిట్నెస్ క్లబ్లో దాదాపుగా యూత్కి స్విమ్మింగ్ పూల్స్ కానీ మహిళా సోదరిమణులకు కూడా సపరేట్గా స్విమ్మింగ్ పూల్ కానీ అదేవిధంగా మరి షటిల్ కోర్ట్ కానీ ఫ్యూచర్లో జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ఎలాంటి వ్యాపార ఆలోచన లేకుండా కేవలం హెల్త్ పరంగా జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం మనమందరం కూడా ఆ యువకుడికి పూర్తి సహకారం అందించాలా మరి ఇవల్ల జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తినే తిండిలో కానీ తాగే వాటర్లో కానీ విపరీతమైన కల్తీ వచ్చి జనాల్లో కొత్త కొత్త రోగాలు వస్తున్న తరుణంలో ఫిట్నెస్ లేకుండా ఉండి చాలామంది యువకులు అర్ధాంతరంగా మరణిస్తూ ఉన్నారు అర్ధాంతరంగా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు కాబట్టి ఈ ఫిట్నెస్ సెంటర్ వల్ల స్విమ్మింగ్ చేసో లేకపోతే షటిల్ కోర్ట్ ఆడో జిమ్ చేసో ఏదో రకంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ తరుణంలో తప్పకుండా ఈ యొక్క ఫిట్నెస్ క్లబ్ని ప్రతి ఒక్కరు ప్రతి యువకుడు ఉపయోగించుకోవాలని మరీ మరీ మనవి చేస్తున్నాను నేను ఈ ప్రాంతంలో ఈ ఫిట్నెస్ క్లబ్ ఫస్ట్ టైం ఇక్కడ ఉండడం మరి నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా సంతోషపడుతున్నా నేను ఆ యువకుడు కూడా స్పెషల్గా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఇంజనీరింగ్ జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ వేధింపులపై ప్రభుత్వ వైఖరి ఖండిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్ మాట్లాడుతూ వరంగల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ధరవత్ ప్రీతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే విచారణ చేపట్టాలని సీనియర్ విద్యార్థి సైఫ్తో పాటు బాధ్యులందరినీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యనేరం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి 50 లక్షల ఎస్క్రోషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ నగర అధ్యక్షులు ఎస్కే అషూర్, జిల్లా నాయకులు మైపాల్, నగర నాయకులు జాహ్నవి, తిరుమలేష్, తిలక్ రాజేష్, రూపేష్ విద్యార్థులు తదితరులు ఉన్నారు. వైద్య విద్యార్థులపై, ఇంజనీరింగ్ విద్యార్థులపై సీనియర్ల నుంచి జూనియర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నవి. అందులో భాగంగానే ప్రీతి అనే వైద్య విద్యార్థి తమ ప్రాణాలకు తెగించి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న విద్యార్థిని పరామర్శించకపోగా సీఎం కేసీఆర్ 10 లక్షల ఎక్స్క్రేషియం ప్రకటిస్తున్నా అని చెప్పడం సిగ్గు చేయటం, దానికి వ్యతిరేకంగా విద్యార్థులకు జరిగిన దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు పీడిఎస్ నిజామాబాదు నగరంలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మదానాన్ని చేయడం జరిగింది. వెంటనే బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వము అధికారులు ఆ విద్యార్థికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి కారకులైన వారిపై వెంటనే కఠినంగా శిక్షించాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని రోజులు ప్రీతి అనే అమ్మాయి వైద్య విద్యార్థి హాస్పిటల్లో ఉంటే ఎవరు కూడా అధికార పక్షం కానీ ఎవరు కూడా పోకపోవడం చాలా హాస్యాస్పదము, చాలా విడ్డూరకము, చాలా నిర్లక్ష్య వైఖరి అనేది తెలియజేస్తుంది విద్యార్థుల పట్ల. వెంటనే ఆ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వము వీడనాడాలని, లేదంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా మేము పీడిఎస్గా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా కేవలం ప్రీతి అనే కాదు, నిజామాబాద్ నగర ఒడ్డులో హాస్టల్లో హర్ష అనే విద్యార్థి కూడా మరణంపై వెంటనే విచారణ చేపట్టాలని, అదేవిధంగా హాస్టల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కఠినంగా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని కూడా పీడిఎస్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో నవనాథుల సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో సిద్దులగుట్టపై ఆయన చిత్రపటానికి ఆలయ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశ కృషి చేసిన వ్యక్తి శేఖర్ రెడ్డి అని వారు కొనియాడారు. ఆయన లేని లోటు ఆలయ కమిటీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు తదితరులున్నారు. వీఐపీ ఎవరు వచ్చినా గానీ ఆలయ కమిటీ ద్వారా కట్టుబడ్డ ఏర్పాట్లు చేసి లోపలికి వచ్చే ప్రతి వీఐపీని కూడా తానే దగ్గరుండి తీసుకుపోయి చేయించాడు. ఈ సమస్య కాలంలో శివరాత్రి అయిన తెల్లారి, దాని తర్వాత సోమావతి అమావాస్య, మంగళవారం రోజున ఉదయం ఆయన పొలానికి వెళ్ళి అక్కడ విద్యుత్ షాక్తో, కరెంటు షాక్తో అక్కడ మృతి చెందడం జరిగింది. ఆయన కాలం స్వర్గస్థులయ్యారు, శివైక్యం చెందాడు. కాబట్టి ఆయన మంచి వాళ్లకు ఎప్పుడు కూడా దేవుడు దగ్గరగానే ఉంటాడు. అంటే పేరే మంచోడు, మంచోడు కాబట్టి మంచోడు యాడుండాలా, దేవుడి దగ్గరే ఉండాలి. లంగతనం చేస్తే ఎక్కడ రోజులు బతుకుతాం, మంచితనం చేస్తే జల్లి పోతాం. అంటే వాస్తవానికి కారణం మంచోడు కాబట్టి మంచోడు గురించి చెడ్డగా ఎవరు మాట్లాడినా కానీ మనం చెడ్డ దాంట్లో జోక్యం చేసుకుంటే మనం కూడా చెడ్డ వాళ్ళైపోతాం. కాబట్టి మనం మంచి వాళ్ళలాగా ఉండాలంటే మంచినే తీసుకోవాలి. ఆ మంచితనంతో ఉన్నటువంటి ఆయన ఎప్పుడు కూడా ఒక్క మాట ఎవరికీ అనలే, ఏమీ చేయలే. అడుగడుగున అడుగడుగున ప్రతి ఒక్కరిని కూడా సహాయక సహకారాలు అందరికీ అందించి మమ్మల్ని కూడా జాగృతిగా చేసి సిద్ధలగుట్ట ఆలయానికి ఇంత పెద్ద కమిటీని కూడా జాగృతంగా చేసి ఇంత పెద్దగా ఆలయం కావడానికి ఆయన కష్టపడ్డాడు. ఈరోజు ఆ కాలంలో ఈ కాలంలో తాను లేడు కాబట్టి మీరంతా కూడా ఆయనకు సంబంధించి జరిగి ఒక వారమే అవుతుంది, ఎక్కువ కాదు కాబట్టి ఒక రెండు. అట్లాగే భగవంతుడు సదా సిద్ధేశ్వరుడు, మీ అందరి యొక్క అనుగ్రహం వల్ల వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా చాలా జీవితం అనేటువంటిది ముందుకు నడపాలి కాబట్టి వారంతా కూడా సూర్యు యొక్క అనుగ్రహం వల్ల, మీ యొక్క ఆశ్రుతి ఆలోచన వల్ల మీ శ్రద్ధాంజలి అందరూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించి అందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుదాం. ఆరుమూరు పట్టణంలో అంగన్వాడీ టీచర్లకు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిడబ్ల్యూ సుధారాణి, సిడిపిఓ భార్గవి, ఏసీడిపిఓ జ్యోతి, సెక్టర్ సూపర్వైజర్ నళిని హాజరయ్యారు. టీచర్లకు ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఆరోగ్య లక్ష్మి భోజనం మెను ప్రకారం ఉండాలని, రిజిస్టర్లు పూర్తిగా చేయాలని, ప్రైవేటు పాఠశాలకు దీటుగా అంగన్వాడీ కేంద్రం నడపాలని, హాజరు శాతం పెంచాలని సూచించారు. గ్రోత్ యొక్క ఉద్దేశం ఏంటి, పుట్టిన బిడ్డ బరువు పెరుగుతూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు, తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని ఉద్దేశించి మనం పోషన్ ట్రాకర్ ప్లస్ ఎంఎస్సిఎస్ ఎంటర్ చేస్తున్నాం. ఈ యాప్స్ గురించి కొద్దిగా మీరు అందరికీ ఐడియా ఉంటే, తెలియకపోతే మిమ్మల్ని అడగండి. సరేనా, థ్యాంక్ యూ. నిజామాబాద్ లో కుక్కలు కోతుల బెడద నివారించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా నగరంలో కుక్కలు కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతుందని, పిల్లలు మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన స్పందన కరువైందని ఆయన అన్నారు. ఫిర్యాదులపై సత్వర చర్య తీసుకునేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిరణ్, గణేష్ తదితరులున్నారు. అంటే మొన్న ఇటీవల జిహెచ్ఎంసీలో కుక్కల దాడిలో ఒక బాలుడు అమానుషంగా దాడికి గురై మరణించడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ దీనికి సంబంధించి కేవలం జిహెచ్ఎంసీలో చర్యలు కోరుకుంటున్నారు తప్ప మిగతా చోట్ల కేవలం తూతు మంత్రంగా ఘటన కొనసాగుతున్నట్టుగా ఉన్నది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో టోల్ ఫ్రీని ఏర్పాటు చేశారు, కానీ చాలా కాల్స్ వాటిని అటెండ్ చేయట్లేదు. అదేవిధంగా కేవలం కాల్స్ని మాట్లాడి చర్యలకు మాత్రం కొనుక్కోవట్లేదు. ఇది సరైనది కాదు. నిజామాబాద్ నగరంలో పిల్లలు, తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లే టైంలో, ఇంటికి వచ్చేటప్పుడు, అదేవిధంగా తినుబండారాలు ఇతర వస్తువుల్ని తీసుకెళ్లేటప్పుడు కోతుల దాడులకి, కుక్కుల దాడులకి తరచుగా గురవుతూ ఉన్నారు, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యంగా మున్సిపల్ శాఖ సీరియస్గా ఆలోచించాలి. వెంటనే నిజామాబాద్ నగరంలో కోతులన్నింటినీ కూడా, వాటిని అన్నింటినీ కూడా బంధించి అడవిలోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా కుక్కల్ని కూడా నియంత్రించాలి, వాటికి సిజేరియన్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా
మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా మున్సిపల్ శాఖని కోరుతాము। ఆర్మూర్ పట్టణంలోని కుమానారేం భవనంలో పీవైఎల్ పీడీఎస్యుల ఆధ్వర్యంలో కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 92వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్లు మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన అని, భారతీయ యువతకు ముందు నిలిచిన ఒక మహాజ్వాలగా ఆజాద్ నిలిచాడని వారు కొనియాడారు। ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా కార్యదర్శి दुर्गा प्रसाद, एरिया प्रधान कार्यदर्शी निखिल, पीवाईएल जिला नायक मनोज, मंडल कार्यदर्शी श्रीनु, नायक वंशी भोजन, नवीन, सिद्धु, विजय ప్రభుత్వం ఘోరమైనటువంటి పరిస్థితులను ఇవాళ చూస్తా ఉన్నాం ఈ దేశంలో। అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తారని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితిని చూడట్లేదు, కానీ ఇవాళ కేంద్రంలో అధికారం చెలాయిస్తామని చెప్పేసి చెప్పుకోవడం సిగ్గుచెట్టు। ఇక్కడైనా ఆజాద్ చంద్రశేఖర్, ఏదైతే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉండకూడదు, మిగతా పరిపాలన కూడా అవసరం లేదని చెప్పి కలలుగన్నటువంటి ఆజాద్ చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగించడం కోసం మనం అందరం జరిగేటటువంటి కార్యక్రమంలో పీడీఎస్ పీవైఎల్గా ముందు భాగంగా ఉండి కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్ గురించి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా కోరుకుని ముగిస్తాం। ఆనాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటంలో తినకుండ పాలు పంచుకుంటూ ఆ స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది। ఆ స్ఫూర్తితో ఈరోజు యువత విద్యార్థులు అందరూ కూడా ఆ చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో మనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వ్యతిరేక విధానాలని, అదేవిధంగా యువకుల వ్యతిరేక విధానాన్ని కూడా మనం ఎండగట్టు ప్రతి దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఏదైతే మన హక్కులను సాధించుకున్నప్పుడే ఆ చంద్రశేఖర్ ఆజాద్కి ఘనమైన నివాళులు అర్పించినట్టుగా అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా యువకులు విద్యార్థులు కూడా మేల్కొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకిచ్చినటువంటి హామీల కోసం మనం అందరం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది। ఏరుగట్ల మండలం తాళరాంపు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మహాజన సభ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా సహకార అధికారి సింహాచలం ఆదరై మాట్లాడారు। అనంతరం జిల్లా సహకార అధికారి సింహాచలం, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాజన సభ తీర్మానం ఆస్తులమ్మి డిపాజిట్ దారులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు। సహకారం అందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాళరాంపూర్లో సర్వసభ్య సమావేశం జరపడం జరిగింది। ఈ సర్వసభ్య సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ఐటమ్ ఏంటంటే ఈ డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించే విధంగా సహకార సంఘం యొక్క ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి సూచనల మేరకు వారి ఆస్తులను అమ్మి డిపాజిట్ దారులకు చెల్లించడానికి తీర్మానం చేయడం జరిగింది। అయితే ఇదివరకే అమ్ముడుపోయినటువంటి మూడు ఆస్తుల వివరాలు కూడా సభ్యుల ముందు ప్రవేశపెట్టడం జరిగింది। వాటిని రిజిస్ట్రేషన్ కోసం సర్వసభ్య సంఘం యొక్క అనుమతి తీసుకోవడం జరిగింది। అలానే ఇంకా మనకి అమ్ముడుపోని బిడ్డర్లు రానటువంటి ఆస్తుల విషయంలో కూడా సంఘం చర్యలు తీసుకోవడానికి వాళ్ళ ముందు ప్రవేశపెట్టబడింది। అలానే విలేజ్లో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కొంతమంది కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే వాటిని నివారిస్తూ వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేటటువంటి చేస్తాము, విధానానికి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి అని, ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సరిపడేటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తూ రైతులకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగించేలా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఈ పరిస్థితుల్లో కూడా ఈ ఆస్తుల అమ్మక ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా ఈ రానున్న 10-15 రోజుల్లో కంప్లీట్ చేసి మార్చి నెల ఎండింగ్ లోపల డిపాజిట్దారులకు అందరికీ కూడా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది। సో ఈ దాంట్లో డిపాజిట్దారులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు। ఈరోజు తాళరాంపూర్లో 64వ అర్ధవార్షిక మహాజన సభ నిర్వహించడం జరిగింది। దానికి గౌరవనీయులు మన జిల్లా సహకార అధికారి సింహాచలం సార్ గారు రావడం జరిగింది। దీంతో తీర్మానము ప్రధానంగా ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు చెల్లించడం ముఖ్యంగా, అది రైతుల అందరికీ చదివి వినిపించి తీర్మానం చేయడం జరిగింది। వారు సానుకూలంగా స్పందించారు। మరియు అదేవిధంగా ఇంకా తాళరాంపూర్లో కానీ కడపకలు కానీ గోమచంద్ర కానీ గుమిరియాల కానీ
ఆస్తులు ఏమున్నా ఇంకా తక్కువై ఏదైనా డబ్బులకు రైతులకు ఏదైనా ప్రాబ్లం చెప్తే ఇంకా అవన్నీ వాళ్ళ మిగతా వారికి చెల్లిస్తామని, అదేవిధంగా రైతుల సహకారంతో అందరూ సభ్యులందరూ సానుకూలంగా స్పందించి తీర్మానం చేయడం జరిగింది. మరియు దీనికి సహకారం అందించిన గౌరవ ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మూర్తల మండలం తిమ్మాపు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ చిన్నారెడ్డితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ సర్పంచ్ చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనానికి సహకరించిన మంత్రి వేమిలి ప్రశాంత్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లడేలియా, డిసిసిబి డైరెక్టర్ ముత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ తదితరులు ఉన్నారు. కొత్త గ్రామ పంచాయతీ 20 లక్షలు మంజూరు చేయడానికి తమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా తిమ్మాపూర్ గ్రామానికి, ఈ మా గ్రామం తిమ్మాపూర్ గ్రామం ఇప్పటికే జిల్లాలోనే దత్తత గ్రామం కలెక్టర్ గారికి చాలా డెవలప్ జరిగింది ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మొన్ననే సీసీ రోడ్లు పూర్తిగా ఇష్టము, పూర్తిగా 100% కూడా పూర్తి కాబోతున్నాయి. ఈరోజు ఈ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు మా ప్రశాంత్ రెడ్డి గారు అడగగానే వాళ్ళకి ఇచ్చినట్టు చాలా చిదిలావస్థలో ఉండి గ్రామ పంచాయతీ ఆ గ్రామ కమిటీ వాళ్ళు అడిగినంత మాత్రం ఇవ్వడం జరిగింది. వారికి ఈ గ్రామం తరఫున మా మండల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను. నూతనమైనటువంటి శిథిలావస్థలు చేరుకున్నటువంటి భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలనేటువంటి మరి ఆకాంక్షలు గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ చిన్నరెడ్డి మరి వారి యొక్క ఉప సర్పంచ్ వారి యొక్క పాలకవర్గం అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు మంత్రి గారిని కోరగానే మంత్రి గారు మరి దాదాపు 20 లక్షల రూపాయలతో నూతనమైన గ్రామ పంచాయతీ భవనానికి మంజూరు చేయించడం జరిగింది. గత సంవత్సరం మరి తక్కువ టైంలోనే మంచి మందిని ఒక గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించినందుకు మరి సర్పంచ్ గారికి అదేవిధంగా గ్రామ కమిటీ మెంబర్లకు గ్రామ ప్రజలకు మేము ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంత్రి గారు ఈ గ్రామం అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ వారు చిరకాలం వారి గుండెలో నిలిచిపోతారని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకా ప్రతిపక్షాల పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. మొన్న గౌరవ ఎంపీ అరవింద్ గారి గ్రామానికి వచ్చారు, రా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ మేము ఇక్కడనే ఉన్నాం, చూడు ఈ గ్రామ పంచాయతీ భవనం ఎట్లా ఉంది, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఆడవస్తున్నాయో నీకు ఇవాళ కళ్ళ కట్టినట్లు ఇక్కడ కనబడతా ఉంటుంది. దీన్ని చూస్తే ఒక మరి హైదరాబాద్లో ఒక సెక్రటరేట్ తలపించే విధంగా ఇవాళ ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించుకున్నాం. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి చలవ వల్లనే ఇవాళ చేసుకున్నామని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటాం. ఈ సందర్భంగా మరి మరొకసారి గౌరవ మంత్రి గారికి ఈ యొక్క భవనం ఇచ్చేందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరిన గౌడ సంఘం నాయకులు, సబ్బండ వర్గాలు కారు సారు కేసీఆర్ వైపే వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మోపల్ మండల కేంద్రంలో స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం ఫిట్నెస్ క్లబ్ ను ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 137 ఫిర్యాదులు, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, పాల్గొన్న గ్రామ సర్పంచ్ చిన్నారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.